హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో పల్నాడు జిల్లా మాచర్లలోని జేబి శ్రీనివాస మహల్ ప్రైడ్ ఆఫ్ పల్నాడు థియేటర్లో ఉందో చూసేద్దాం. ఈ థియేటర్ ఫస్ట్ 1960s టైంలో నిర్మించారట, తర్వాత 2009లో క్లోజ్ అయిపోయింది. దాదాపు 13 సంవత్సరాల పాటు క్లోజ్గా ఉన్న థియేటర్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి ఇప్పుడు అన్ని లేటెస్ట్ ఎక్విప్మెంట్స్ తోటి 4K అండ్ డాల్బీ అట్మాస్ తోటి మళ్ళీ ఓపెన్ చేయడం జరిగింది. ఈ థియేటర్ 2023 జనవరిలో బాలకృష్ణ గారు నటించిన వీరసింహారెడ్డి మూవీ తోటి ఓపెన్ చేశారు. ఈ థియేటర్ ఓనర్ గారి పేరు జానీ బాబు గారు. ఈ థియేటర్లో మూవీస్ని మనం ఆన్లైన్లో జస్ట్ టికెట్స్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుందంతా కూడా థియేటర్ దగ్గర వెయిటింగ్ అండ్ స్నాక్స్ ఏరియా. చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు. థియేటర్ లోపల ఇంటీరియర్ డిజైన్ చూసుకుంటే సైడ్ వాల్స్ అంతా కూడా వుడెన్ కలర్ థీమ్ తోటి చాలా డీసెంట్గా డిజైన్ చేశారు. అండ్ థియేటర్ని కట్టించేటప్పుడు ఓనర్ జానీబాబు గారు ఎంతోమంది ఒపీనియన్ తీసుకున్నారంట. అంటే ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇచ్చిన ప్రతి ఫీడ్బ్యాక్ని తీసుకొని సౌండ్ విషయంలో కానివ్వండి, ప్రొజెక్షన్ విషయంలో కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ విషయంలో, అలాగే ఇంటీరియర్ డిజైను, సీటింగ్ అంతా కూడా ఎంతోమంది ఒపీనియన్ తీసుకొని వాటికి తగ్గట్టు సెట్ చేశారట. థియేటర్ సైడ్ వాల్స్లో డిజైన్ చూసుకుంటే ఈ పల్నాడు జిల్లా యొక్క కీర్తిని ఎలివేట్ చేసేలాగా ఒకప్పటి పల్నాటి యుద్ధానికి సంబంధించిన వార్ సీక్వెన్సెస్ని సైడ్ వాల్స్లో డిజైన్ చేయడం జరిగింది. థియేటర్ ఓనర్ జానీబాబు గారు ఈ పల్నాడు ఏరియాకు ఉన్న స్పెషాలిటీని, ఒకప్పటి పల్నాటి యుద్ధ చరిత్రకు సంబంధించిన వార్ సీక్వెన్సెస్ని ఇలా థియేటర్లో పెడితే చాలా బాగుంటుంది, అలాగే ఈ పల్నాడు ఏరియాకు సంబంధించిన చరిత్ర కూడా అందరికీ తెలుస్తుందని చెప్పి ఇలా సెట్ చేశారట. అండ్ నిజంగా ఇది చాలా అంటే చాలా బాగుంది. ఈ థియేటర్లో టోటల్గా మనకు 3 టైప్స్ ఆఫ్ సీట్స్ ఉంటాయి. ముందు వరుసలో నార్మల్ సీట్స్ ఉన్నాయి. ఈ నార్మల్ సీట్స్ కూడా కుషనింగ్ రిలాక్సింగ్ అంతా చాలా బాగుంది. ఒకరోకి ఇంకొకరోకి గ్యాప్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. టోటల్గా 256 సీట్స్ ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రో వచ్చేసి మిడిల్లో సోఫాస్ ఉన్నాయి. సోఫాలు టోటల్గా 72 సీట్స్ ఉన్నాయి. ఈ సోఫాలు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అని మనకు చూస్తేనే తెలిసిపోతుంది. థియేటర్ అంతా కూడా సెంట్రలైజ్డ్ ఏసీ. ఏసీ అంటే ఎయిర్ కూలింగ్ కాదు, ఎయిర్ కండిషన్. చాలా వరకు థియేటర్లో ఎయిర్ కూలింగ్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎయిర్ కండిషన్ ఉంటుంది. సమ్మర్లో కూడా మూవీ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా కూల్గా అయితే వాచ్ చేయొచ్చు. అండ్ మనకు బ్యాక్ రోలో వచ్చేసి రిక్లైనర్స్ ఉన్నాయి. టోటల్గా 18 రిక్లైనర్స్ అయితే ఉన్నాయి. మూవీని పడుకొని మంచి రిలాక్స్ అవుతూ వాచ్ చేయాలనుకునే వాళ్ళకి రిక్లైనర్స్ అయితే ప్రిఫర్ చేయండి. ఓవరాల్గా సీట్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ థియేటర్లో క్యూబ్ డిజిటల్ సినిమాస్ ద్వారా మూవీస్ రన్ అవుతుంటాయి. యూస్ చేస్తున్న ప్రొజెక్టర్ వచ్చేసి క్రిస్టీ 4K ప్రొజెక్టర్ యూస్ చేస్తున్నారు. అండ్ మోడల్ నెంబర్ కూడా చూపించేవాడిని కానీ చాలా హైట్లో ఉంది. నా హైట్ కోఆపరేట్ చేయకపోవడం వల్ల మీకు మోడల్ నెంబర్ చూపించలేకపోతున్నాను. సో ఇక్కడ మనం ప్రొజెక్టర్లో లెన్స్ అయితే చూడొచ్చు. ఇక్కడ నుంచి మనకు ఆ 4K లోగో అయితే క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ అయితే ఆసమ్, ఎక్స్ట్రాడినరీగా ఉంది. కలర్ షార్ప్నెస్ కానీ ఆ డెప్త్నెస్, బ్రైట్నెస్ అన్నీ కూడా, కాంట్రాస్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. పిక్చర్ క్వాలిటీ మాత్రం సూపర్ అంటే సూపర్. చూస్తున్నంతసేపు ఎంత నీట్గా ఉందో పిక్చర్ క్వాలిటీ అన్నట్టుగా అనిపిస్తుంది. అండ్ కొత్త థియేటర్, అలాగే కొత్త ప్రొజెక్టర్, అలాగే 4K ప్రొజెక్టర్ అవడం వల్ల పిక్చర్ క్వాలిటీలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఈ థియేటర్లో యూస్ చేస్తున్న సౌండ్ సిస్టమ్ వచ్చేసి డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ యూస్ చేస్తున్నారు. ప్రాసెసర్ వచ్చేసి డాల్బీ CP950A ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మాత్రం నాకు పర్సనల్గా చాలా ఇంట్రెస్ట్. ఇందులోంచి వచ్చే సౌండ్ కానివ్వండి, ఆ షార్ప్నెస్ కానివ్వండి, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ ఇందులో యూస్ చేస్తున్న యాంప్లిఫైర్స్ వచ్చేసి క్రౌన్ కంపెనీకి చెందిన యాంప్లిఫైర్స్ వాడుతున్నారు. టోటల్గా 24 యాంప్లిఫైర్స్ ఉన్నాయి. సౌండ్ సిస్టమ్ అయితే ఒక పెద్ద సెటప్. ఒక సైడ్ ఆ సౌండ్ సిస్టమ్ చూస్తేనే ఇంత సెట్ చేశారా, సౌండ్ సిస్టమ్కి వీళ్ళు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అన్నట్టయితే అనిపిస్తుంది. టోటల్గా థియేటర్లో 46 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. లెఫ్ట్ రైట్ అంతా కలుపుకుంటే 26 సరౌండ్ స్పీకర్స్ అండ్ పైన 20 అట్మాస్ స్పీకర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇక్కడ చూడొచ్చు ప్రాసెసర్లో సౌండ్ సిస్టమ్ సంబంధించిన డీటెయిల్స్ చూడొచ్చు. 7.1 డాల్బీ సరౌండ్ ప్లస్ డాల్బీ అట్మాస్. ఇక్కడ డాల్బీ అట్మాస్ యాక్టివ్ అని లోగో కూడా ఉంది. సో సౌండ్ సిస్టమ్ అయితే ఎంత షార్ప్నెస్ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. థియేటర్లో టోటల్గా 26 సరౌండ్ స్పీకర్స్ అండ్ పైన సీలింగ్లో 20 అట్మాస్ స్పీకర్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 46 అట్మాస్తో కలుపుకొని 46 సరౌండ్ స్పీకర్స్ ఉన్నాయి. అండ్ సౌండ్ సిస్టమ్ అయితే ఒక లెవెల్లో ఉంది. అట్మాస్ ఎఫెక్ట్స్ కూడా అన్నీ కూడా ఎక్కడ ఏ విధంగా రావాలి, ఎంత షార్ప్నెస్ రావాలి, ఎంత బేస్ రావాలి, సరౌండ్ ఎంత రిచ్గా ఉండాలి అనేది కూడా అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేశారు. సౌండ్ సిస్టమ్ విషయంలో కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ విషయంలో కానివ్వండి, టాప్ నాచ్ లెవెల్లో ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు ఈ అట్మాస్ స్పీకర్ సెటప్ కూడా అన్నీ కూడా ఫ్లాట్గా సెట్ చేయకుండా ఒక యాంగిల్లో ముందు వరుసలో 45 డిగ్రీస్లో టర్న్ చేయడము,
మిడిల్లో కరెక్ట్గా 90 డిగ్రీస్ ఉండేలాగా సెట్ చేయడము, మళ్ళీ బ్యాక్లో వచ్చేసి 45 డిగ్రీస్కి టర్న్ చేయడం, అంటే ఎక్కడ కూర్చొని చూసినా కూడా సౌండ్ ఎఫెక్ట్, మనకు అట్మాస్ ఎఫెక్ట్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా సౌండ్ సిస్టమ్ అయితే సెట్ చేశారు. స్క్రీన్ దగ్గర నుంచి వచ్చే ఓకల్స్ కానివ్వండి, ఆ బేస్ కానివ్వండి, లెఫ్ట్ రైట్ ఆ సరౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా సూపర్బ్, అంటే సూపర్బ్గా ఫుల్ క్లారిటీ తోటి క్రిస్టల్ క్లియర్గా ఉంది సౌండ్. అయితే సౌండ్ సిస్టమ్ కానివ్వండి, పిక్చర్ క్వాలిటీ కానివ్వండి, సూపర్బ్. మంచి మూవీని మంచి పిక్చర్ క్వాలిటీ తోటి మంచి సౌండ్ సిస్టమ్ తోటి వాచ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ థియేటర్ని అయితే ప్రిఫర్ చేయండి. అండ్ సీటింగ్ ప్యాటర్న్, థియేటర్ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా నీట్గా ఉంది. ఫ్యామిలీస్ తోటి మూవీస్ని వాచ్ చేయడానికి మంచి ప్లేస్ ఈ థియేటర్లో. మనకు స్క్రీన్ బ్యాక్ సైడ్ 8 సబ్వూఫర్స్ ఉన్నాయి, 12 LF, 3 మిడ్లు, 3 HF, అండ్ సెంటర్లో వచ్చేసి 2 మిడ్, 2 HF. ఒకవేళ ఎప్పుడైనా మిడ్ కానీ HF కానీ ఏమైనా ప్రాబ్లం ఇచ్చినా కూడా సౌండ్లో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా, సౌండ్ క్వాలిటీ తగ్గకుండా మిడిల్లో 2 మిడ్, 2 HF డిజైన్ చేశారట. అండ్ సౌండ్కి అయితే సౌండ్ కానీ పిక్చర్ క్వాలిటీ కానీ వీళ్ళు చాలా అంటే చాలా ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఇదండి మాచర్లలో ఉన్న JB శ్రీనివాస మహల్ ప్రైడ్ ఆఫ్ పల్నాడు థియేటర్ గురించి నా యొక్క చిన్న వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. నెక్స్ట్ మాచర్లలో ఉన్న అన్ని థియేటర్ వీడియోస్ కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. ఈ థియేటర్ వీడియోకి పర్మిషన్ ఇచ్చి ఎంతగానో కోఆపరేట్ చేసిన ఓనర్ గారు జానీబాబు గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.